ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకొని దాదాపుగా 3 సంవత్సరాలు భారతదేశ చరిత్రలోనే బహుశా ప్రపంచ చరిత్రలోనే రాజకీయ ఘట్టంలో ఇది ఒక పెను సంచలనం ఒక మనిషి ధైర్యానికి ఒక మనిషి సంకల్పానికి ఒక మనిషి మార్గానికి నిర్దేశించినటువంటి ఆలోచన దాదాపుగా 3648 కిలోమీటర్లు ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆనాడు 3 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ప్రజా సంకల్ప యాత్ర అని పాదయాత్రను మొదలు పెట్టాడు ప్రజలలో ఆనాడు ప్రజలతో నేడు ఆయన ఏ విధంగా అయితే నవరత్నాలు అనేటటువంటి కార్యక్రమాలు పెట్టి ఇప్పటిదాకా భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా మార్గదర్శకుడిగా ఎన్నుకోబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చిన్న హామీలు నెరవేరాలనే సంకల్పంతో ఈ రోజు ఇంత కష్టంలో కూడా ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకుంటా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మన రాష్ట్రంలో ఈ రోజు పాలన సాగుతూ ఉండడం నిజంగా బహు ఆనందకరమైన విషయం ఆనాడు తన తండ్రి మనందరి ప్రియతమ నేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి దాదాపుగా 1800 కిలోమీటర్ల దాకా ఆ మహానుభావుడు 2 నెలల్లో తిరగడం అందరి గురించి కష్ట సుఖాలను అర్థం చేసుకోవడం తర్వాత పావుల్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీర్చుకుంటా వెళ్ళడం అందుకనే ఆయనకి రైతు బాంధవుడు అనేటటువంటి నామకరణం సార్థకం అయింది అనే విషయంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు బహుశా అటువంటి లక్షణాలు ఆ స్ఫూర్తితో ఆ మార్గదర్శనంతో ఈనాడు ఒక యువకుడు 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ ప్రజా సంకల్ప యాత్ర మా వరకు మా కుటుంబం వరకు అయితే ఆనాడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మా నాన్నగారు రామ వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులుగా మా చిన్నాన్నగారు రామనాథన్ రెడ్డి గారు ఆనాడు తన శాసనసభ్యులుగా తన వెంటే ఉండి నడవటం కూడా జరిగింది ఆ అదృష్టాన్ని మా కుటుంబానికి ఆ రోజు కలిగింది కానీ రాజకీయంలో వచ్చినటువంటి పెను మార్పులలో ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడైతే మేము లేవు గాని ఆ బిడ్డ పడుతున్నటువంటి కష్టాన్ని ఆనాడు పాలిస్తున్నటువంటి పాలకులు ప్రజలను పెడుతున్నటువంటి కష్టాన్ని ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులో అడుగు వేయాలని నిర్ణయించి ఆయన పాదయాత్ర మధ్యలో మేము పార్టీలో చేరి ఆ జగనన్నతో పాటి అడుగులో అడుగు వేయడం కూడా జరిగింది అప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అడుగు వేయాలా అని చెప్పి మా కుటుంబ సభ్యులందరం కూడా నిర్ణయించుకొని ఆ రోజు అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరి ప్రయాణం సాగించడం కూడా జరిగింది ఈ రోజు ఆయన చెప్పినట్టే ఇంత కష్టకాలంలో కూడా నేనున్నాను మీకు అని ఒక ధైర్యాన్ని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం కూడా జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం రాబోయేటటువంటి భవిష్యత్తులో ఇటువంటి యువ ముఖ్యమంత్రికి మనం అందరం కూడా తోడుండాలా ఆయన అడుగుజాడల్లో నడవాలా రాబోయేటటువంటి రాష్ట్ర భవిష్యత్తుని మనం అందరం కూడా తీర్చిదిద్దే దాంట్లో భాగస్వాములు కావాలా అని చెప్పి కూడా మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్.